పన్నెండు నెలలలోపు ఇవ్వకూడని ఆహార పదార్థాలు ఇవే. తేనె అలర్జీ కలుగజేసే అంశాలు ఇందులో ఉన్నాయి. ఏడాది తర్వాత మొదలు పెట్టినా కూడా కొంచెం పెట్టి టెస్ట్ చేసి ఇవ్వాలి. తల్లిపాలు ఫార్ములా కాకుండా ఇతర పాలు, ఆవు పాలు, గేదె పాలు, బాగా పుల్లటి పండ్లు, ఉదాహరణకు ఆరెంజ్, బత్తాయి, నిమ్మ, పచ్చి క్యారెట్, పచ్చిగా గట్టిగా ఉండే కూరగాయలు, ఇవి అరుగుదల కావు సరికదా. అలాగే పెస్టిసైడ్ ప్రమాదంతో పాటు చోకింగ్ అంటే గొంతులో అడ్డుపడే అవకాశం ఉంది. కిస్మిస్, బాదాం, పల్లి, పాప్కార్న్, గ్రేప్స్, గింజలు, ఉదాహరణకు పొద్దుతిరుగుడు గింజలు, బఠానీ, ఇలాంటివి నేరుగా ఇస్తే గొంతులో అడ్డుపడే అవకాశం ఉంది. జిగటగా బంకగా ఉండి నోటిలో గొంతులో అడ్డుపడే ఆహారాలు, ఉదాహరణకు జెల్లీ, పీనట్ బటర్ లాంటివి. మైదాతో చేసిన ఏ పదార్థమైనా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం చేస్తుంది, ఉదాహరణకు బిస్కెట్స్. ఇవన్నీ కాకుండా బేబీ కొద్దిగా సాలిడ్ తినడం మొదలుపెట్టి పెట్టగానే అవుట్ సైడ్ జంక్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ పెద్దవాళ్లు తాము తింటూ అలాగే ప్రతి ఆహారం బేబీకి సరదాకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఉదాహరణకు పానీపూరి, చాట్, కూల్ డ్రింక్, సమోసా. ఇలా చెప్తూ పోతే బోలెడన్ని. ఇవన్నీ బేబీ పొట్టకి హాని చేసే బ్యాక్టీరియా కలిగి ఉండే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు ముద్దుగా ఇస్తూ అదే అలవాటుగా మారే మరో పెద్ద డేంజరస్ ఐటమ్ చాక్లెట్. మన పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడంతో ఆకలి మందగించడం మాత్రమే కాదు, అప్పుడప్పుడే వస్తున్న పాల పళ్లలో క్యావిటీస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పు, కారం, ఇతర మసాలాలు, నూనె మొదలైనవి, ఇవేవీ ఏడాదిలోపు అవసరం లేదు, ముఖ్యంగా ఉప్పు, పంచదార. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.